అన్నం తినేటప్పుడు ఫోన్ ఏటమ్మా, పక్కన పెట్టొచ్చు కదా తల్లి. ఇంపార్టెంట్ చాట్ డాడ్, మీరు తినండి. డాడ్ మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా? 4 మంత్స్ బ్యాక్ నాకు జాన్ అనే వ్యక్తి ఇన్స్టాలో పరిచయమయ్యారు. ఒకరి కోసం ఒకరం తెలుసుకోవడానికి లివింగ్లో ఉందాం అనుకుంటున్నాం. ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా? అది తెలుసుకోవడానికి లివింగ్ డాడ్. మీ మధ్య ఉన్నది ప్రేమ కాదో తెలుసుకోవడానికి ఒకే రూమ్లో ఒకే గదిలో ఉంటారా? తప్పు కదా జ్యోతమ్మ. డాడ్ ఎన్నిసార్లు చెప్పాను జ్యోతమ్మ కాదు, జస్ట్ జో. అయినా పెళ్లి తర్వాత చేస్తే తప్పు కానిది, పెళ్లికి ముందు చేస్తే తప్పు అని ఎవరు చెప్పారు? మీది కేవలం ఆకర్షణ, కొద్ది రోజులు కలిపోతుంది, తర్వాత చాలా బాధపడుతుంది. నా మాట విని చదువుకో అమ్మా. ఎందుకు డాడ్ నన్ను అర్థం చేసుకోవట్లేదు? అయినా మా మధ్య ఉన్నది ప్రేమో ఆకర్షణో మీకు ఎలా తెలుస్తుంది? అసలు మీకు ప్రేమ గురించి తెలుసా? ఓ, నాకు తెలియని ప్రేమ గురించి నీకు తెలుసా? ఏంటమ్మది, ఒక తండ్రిగా నా కూతురు ఇష్టాన్ని కాదని నా ఇష్టాన్ని కొట్టబడమని చెప్పను. నీ అభిప్రాయాన్ని తండ్రిగా గౌరవిస్తాను. నాకు తెలిసిన ప్రేమ కథ ఒకటి ఉంది, దాని గురించి కూడా నువ్వు తెలుసుకో. వావ్ డాడ్, మీకు తెలిసిన ప్రేమ కదా, ఏంటో త్వరగా చెప్పండి. ఇప్పుడు కాదు, రేపు. ఇక్కడ కాదు, నా జీవితం మొదలైన దగ్గర, అంటే మన ఊర్లో. అంటే మనం ఇప్పుడు మన ఊరు వెళ్తున్నామా? కానీ అక్కడికి జోగా రాకూడదు. నా కూతురు జ్యోతమ్మగా రావాలి, కారులో కాదు నాతో సైకిల్ మీద రావాలి. సరే నాన్న. బాగున్నాను. ఇదేనమ్మా మన ఊరు గ్రామ దేవత. నన్ను నా కూతుర్ని చల్లగా చూడతల్లి. ఎరా మలేసా? ఆ బాబాయ్ బాగున్నాను. ఓర్ని నువ్వా? ఆ సుబ్బయ్య. ఎవరున్నారా? నా సార్. ఏమైంది నాన్న? ఏం లేదురా, జ్ఞాపకాలు తరుముతున్నాయి. ఈ కథ ఇక్కడే మొదలైంది. ఇది నేనే మల్లేష్ అని. ఇదిగో నా వెనకాల కూర్చున్నాడే వీడే, నా ప్రాణ స్నేహితుడు జోసెఫ్. నేను చెప్పే కదా వీడిదే. నానా, ఈరోజు నీకు ఇష్టమైన కూర కాకరకాయ పులుసు, కొంచెం బెల్లం వేసి వండి తీసుకొచ్చా. దెబ్బకి డబ్బా నాకు నాకు కుదరుతా చూడు. నాన్న ఏం నాన్న, ఈరోజు కూడా పప్పే వండో. అమ్మ ఊరి నుంచి రా, నేను పని చెప్తాను. పోతుల బొద్దే కదా పడుకోరా, ఉండటం ఎక్కువ అనుకుంటే వెరైటీలుగా ఉండు, వెరైటీలు. పోయే గ్లాసులు కడుగు, చూసుకోరా, అలాగే వస్తాను. నువ్వు ఆగినా నేను కొట్టిస్తాను కదా. నీకెందుకురా ఇవన్నీ, కాలేజీకి పోవచ్చు. కాలేజీకి చాలా టైం ఉంది నాన్న. ఏటో పిచ్చాడు, ఎలా పోతుంది ఏటో. ఏంటో రా, ఆడుకుంటూ సరదాగా తిరిగే వయసులో నాకు ఈ చాకరీ చేస్తున్నావు. కోడి కోతకు ముందే నిద్రలు లేస్తావు, ఇంటి పని అంతా చేసి కాలేజీకి వెళ్తావు, చీకటైన మళ్ళీ ఇంటికి వచ్చి అది మీ అమ్మ బతుకుంటే నీకు ఇంటి కష్టాలు ఉండేనా? ఏంటన్నా చిన్నపిల్లల్లా, నీకోసం ఏమాత్రం చేయలేనా? అయినా నువ్వు పడే కష్టమంతా నా భవిష్యత్ కోసం కదన్నా. తండ్రి కొడుక్కి చేసేదంతా పోల్చుకుంటే కొడుకు తండ్రి కోసం చేసేది ఊటబావిలో నీటి బుట్టంత కూడా ఉండదు నాన్న.
రే జోసఫ్, అమ్మగారు ఒక కొబ్బరి పండుగ బాబాయ్ నువ్వు పదాలు వెళ్దాం పదా. సరే పదా. బాబు చక్రవర్తి, ఇంకెన్ని రోజులు రమ్మా కి ముకిడు రమ్మా. నీ మనసులో మాట చెప్పే తనకు కూడా నువ్వంటే ఇష్టమే. అందుకే బండ వంకతో రోజు నిన్ను చూడడానికి షాప్కి వస్తుంది. ఊరుకోరా, ప్రేమ గురించి చెప్పేమండం చాలా తేలికే, కానీ చెప్పడమే చాలా కష్టం. తను నన్ను చూస్తుందని నాకు తెలుసురా, కానీ ఆ చూపులకు అర్థం ప్రేమ స్నేహము. మరి ఇంకేదో తెలుసుకోకుండా మాట్లాడాలంటే చాలా భయంగా ఉందిరా. అలా అయితే ఎన్ని రోజులు రా నీలో ఈ ప్రేమను దాచుకుంటావు. నువ్వు చెప్పిన తర్వాత తనకి దూరమైనా పర్లేదు, కానీ చెప్పకుండా తను దూరమైన తర్వాత ఎందుకు చెప్పలేదని బాధ ఉంటుంది చూడు. చాలా దారుణంగా ఉంటుంది. తను నాకు నా జీవితానికి దూరం అయిపోతుందని తెలిసిన మరుక్షణమే నా ఊపిరి ఆగిపోతుందిరా. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఓ పని చేద్దాం, నీ ప్రేమ గురించి తనకు చెప్పే ధైర్యం నీకు ఎలాగో లేదు కాబట్టి ఒక పేపర్ మీద నీ ప్రేమ గురించి రాసి తనకిద్దాం. ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటుంది. సరేరా. దీన్ని ఎలా ఇవ్వాలరా? రే, బొండం తాగడానికి వస్తుంది కదరా, అప్పుడు ఇచ్చే. రే జోసఫ్, అమ్మాయి గారు చెప్పి దిగిపోయింది కొద్ది కుట్టి అమ్మా. బాబాయ్ నువ్వు రాబాబే, అలా వెళ్ళొద్దాం. నాన్న నువ్వు లేని కొడతాను. నీకు ఎందుకు రే వాడిని? లేదు నాన్న, చేస్తాను. లేనన్నా. అదా ఏంటోరా తమ్ముడు మా జోసఫ్ గాడు, ఆడు చిన్నప్పుడే తల్లిపోతే అన్నీ నేనే పెంచుదాం అనుకున్నాను, కానీ అన్నీ వాడే చూసుకుంటున్నాడు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలాంటి కొడుకు పుట్టాడు. సరే బాబాయ్, అయితే వెళ్ళొస్తాను. भैया एक मिनट रुको, मैंने पैसे नहीं दिए.
ఇంకా ఎంతకాలం ఇలాగా? నువ్వు నాకు నిన్న ఇచ్చిన లెటర్ చదివా. తు ముజ్సే ఉత్నా ప్యార్ కర్తా హై. చాలా. ఎంత అంటే పొరపాటున దూరమైన నా ఊపిరి ఆగిపోయి అంత. ఒక్కసారి నీ ముఖానికి నా ముసుగు తీయవా ప్లీజ్. మతలబ్ ఇప్పటి వరకు నువ్వు నా ఫేస్ చూడలేదా? అవును, నీ కళ్ళను మాత్రమే చూశాను. ఆహా, మతలబ్ మేరే ఆంఖోకు దేఖే ప్యార్ కియా. ముసుగు తీసాక నేను బాగోపోతే? వయసుతో పాటు మారిపోయే మీ అందాన్ని చూసి ప్రేమించలేదు రజన. చచ్చే వరకు ఒకేలా ఉండే మీ మనసును చూసి ప్రేమించా. జోసెఫ్, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఇప్పుడు కాదు, రేపు మనం ఎప్పుడూ కలుసుకునే ప్లేస్లో నీకు ఇష్టమైన చీర కట్టుకునే వస్తాను. నా కోసం వస్తావు కదా. ఎంతో కాలం గడపాలి, చిరునవ్వుల్లో బతకాలి, ఇద్దరం ఒకటే ఉండాలి. నానా క్యారేజ్. రే, ఈరోజు కూడా రావా? నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. పోరా. ఈ ఆలకంకి తను రాదులే కానీ రేపు వద్దు పద. ఎలా ఉన్నా కాలేజ్ పోలేదా? రేయ్, కూర తిందికంటారా? తింటానులేనా అన్న, నువ్వు తిను. రారా బాబా, ఆకలేస్తుందా? చెప్తే నువ్వు ఊరిక తిను. ఏంటాడు, కాలేజీ పోరాంటే పో, కూర తిందురా అంటే రావు. ఎరా, ఇంకా ఇక్కడే ఉన్నావా? అవునరా. తను రాదురా, పద ఇంటికి పోదాం. దా ఎక్కు.
రే ఈరోజు కూడా కాలేజీకి వెళ్ళవా? రే ఏమైంది రెడ్డికి? ఎప్పుడు లేని ఎలా ప్రవర్తిస్తున్నాడు? నువ్వు ఉండు బాబాయ్, నేను మాట్లాడతాను. రే పిచ్చి పట్టిందా నీకు? మీ నాన్న చూడరా ఎంత బాధపడుతున్నాడు. వాళ్ళు పడేదే బాధ అయితే నేను పడేదింట్రా, నన్ను ఎలా వదిలేరా? నువ్వు మారవరా, పోరా. రే పిచ్చలా కొడక, ఒక అమ్మాయికో సంతలో దగ్గజారిపోవాలరా, అక్కడ మీ నాన్న బాధపడుతున్నాడు రా. ఏంట్రా ఎంత చెప్పినా పట్టించుకోవు. బాబు జోసపడి నువ్వేనా? నేనే. కొరియర్? ఈ ఊర్లో కూడా కొరియర్ అంటరా బాబు? సారీ జోసఫ్, నిన్ను ఇంతలా వెయిట్ చేయిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. మనం కలిసి తిరిగింది మా ఇంట్లో వాళ్ళు చూసేశారు. మనిద్దరి మతాలు స్థాయిలు వేరు అని నేను వద్దు వద్దు అంటున్నా నాకు ఇష్టం లేకుండా వేరే వారితో పెళ్లి ఫిక్స్ చేశారు. వారికి ఎదురు చెప్పే ధైర్యం లేక నిన్ను విడిచిపెట్టి ఉండలేక శాశ్వతంగా దూరం అవుతున్నాను. ఎప్పటి నుంచో నీకు చెప్పాలనుకుని చెప్పలేకపోయింది. ఇకపై ఎప్పటికీ చెప్పలేనిది. ఇలా చెప్పాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఐ లవ్ యూ జోసఫ్. గుడ్ బై. ప్రేమతో నీ రెజీనా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. చెత్తలో కూడా ఆకురు చూపు కూడా చూసుకోలేపే కదరా. Oh,
కొడుకు నేనంటే అంత ఇష్టమో, నాకు ఇష్టమైన కూరండాడు. నాకు తెలిసిన ఒక గొప్ప ప్రేమ కదా ఇక్కడే ముగిసింది. ఆ రోజు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నదే ఈరోజు నా స్నేహితులతో కలిసి ఈ కథ నీకు చెప్పేవాడిని. ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు, ప్రాణం పోయే వరకు పొందే పదిలమైన ఒక జ్ఞాపకం.